నమస్తే కేఎస్కేటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి ఆర్ఎస్ లో వైభవంగా శ్రీరామ శోభయాత్ర. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ లోని ఆదివారం కన్నుల పండుగగా శ్రీరామ శోభయాత్ర జరిగింది. జనవరి నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిరం నందు శ్రీరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం సందర్భంగా రామ జన్మభూమి తీర్థక్షేత్ర అయోధ్యలో భాగంగా నేడు గుత్తి ఆర్ఎస్ లో శ్రీరాముల వారి అక్షింతలు విగ్రహాలు ఊరేగింపు కార్యక్రమం వైభవంగా జరిగింది. ర్యాలీలో శ్రీరామ భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఆర్ఎస్ లోని అయ్యప్ప దేవాలయం నుండి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం మీదుగా ఆర్ఎస్ లోని రామ మందిరం వరకు సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించి రథములకు కొలువు తీర్చి పట్టణంలో పురవీధుల గుండా మేళతాళాల నడుమ ఊరేగింపు చేశారు. భక్తులు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ నామస్మరణతో పెద్ద బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ప్రతి గ్రామానికి అయోధ్య రామయ్య అక్షింతలను కమిటీ వారు అందజేశారు. మండలంలోని వివిధ ప్రాంతాల్లో ఈ శ్రీరామ శోభయాత్రలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తమ మొక్కుబడులను చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా, శ్రీహరి గుప్తా మరియు వారి కుటుంబ సభ్యులు, పట్టణ కన్వీనర్ హుస్సేన్ బీరా, వైస్ చైర్మన్ బింద వరలక్ష్మి, జిల్లా నాయకుడు గురుప్రసాద్ యాదవ్, కౌన్సిలర్లు ఆర్ఎస్ నాయకులు ఆకుల మురళి, సతీష్, సుధాకర్ శెట్టి, ఎన్వి చలం, విశ్వ హిందూ పరిషత్ నాయకులు తిప్పేస్వామి, మూర్తి, మధుసూదన్ గుప్తా, బీజేపీ నాయకులు తెగతొట్టి తిమ్మారెడ్డి, నారాయణ రెడ్డి, పెద్దోటి ఓబులయ్య, బీసీ వెంకప్ప, గుత్తికోట విజయ్ భాస్కర్, పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు, పట్టణ ప్రజలు, భక్తులు, భక్తాదులు అధిక సంఖ్యలో పాల్గొని తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
Jai Bolo Hanuman Ki, 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 Jai Bolo Han
పట్టణంలో ఆర్ఎస్ కి సంబంధించి అయోధ్య రాముని అక్షంతలు శోభాయాత్ర దిగ్విజయంగా ముగిసింది. జనవరి 22:12 అయోధ్యలో రామ విగ్రహము ప్రతిష్ట కాబోతుంది. దీనికోసం హిందువులు దాదాపుగా 500 సంవత్సరాలు పోరాట ఫలితంగా ఈ రోజు మనకి ఈ అందమైన దృశ్యాన్ని మనం చూడబోతున్నాం. దాదాపు 500,000 మంది ప్రాణత్యాగాలు చేసినారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య రామ మందిరం నుంచి వచ్చిన అచ్చింతలు పంపిణీ కార్యక్రమం కోసం మన యొక్క గుత్తి ఆర్ఎస్ లో అయ్యప్ప స్వామి టెంపుల్ నుండి మన యొక్క రైల్వే స్టేషన్ ఆంజనేయ స్వామి దేవాలయం వరకు ఉత్సవంలో శోభయాత్రలో పాల్గొన్న ప్రతి ఒక్క హిందూ భక్తులందరికీ కూడా మన యొక్క విశ్వ హిందూ పరిషత్ ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజు అయోధ్య రామ మందిరము మనం గత 500 సంవత్సరాల నుంచి ఆ యొక్క మందిర నిర్మాణం కోసం ఎంతో పోరాటం చేసి ఎన్నో బలిదానాలు మన యొక్క హిందువులు కోల్పోయినారు. దాదాపు 100,000 మంది ప్రాణాలు కోల్పోయి చివరికి ధర్మంగా గెలిచి ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించబోతున్నాం. కాబట్టి ఇది మన యొక్క హిందూ బంధువులు అందరికీ కూడా గర్వకారణం. ఈ యొక్క గొప్ప విజయం మనం అందరం కూడా ఒక పండుగలాగా జరుపుకొని జనవరి 22వ తేదీన ఈ యొక్క రామ మందిరం నిర్మాణం రోజు ప్రతి ఒక్కరు కూడా పండుగలాగా చేసుకుని మన యొక్క దేవుడు ఆశీస్సులు ఖచ్చితంగా పొందాలని, అలాగే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమంలో అచ్చింతలు విజయవంతం చేసిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ లోపల ఈ యొక్క అచ్చింతల కార్యక్రమం మన యొక్క వార్డులో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందూ కుటుంబాలకు, గ్రామాలలో ఉండేటువంటి ప్రతి ఒక్క హిందూ కుటుంబాలకు మనం అందరం కూడా కలిసి ప్రతి ఒక్క ఇంటికి చేరే విధంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు అయోధ్య నుంచి మనకు అక్షంతలో గుత్తి ఆర్ఎస్కు రావడం, ఇక్కడ ఆ యొక్క అక్షంతల్ని ఊరేగింపుతో తీసుకుని అయ్యప్ప స్వామి టెంపుల్ నుంచి గుత్తి ఆర్ఎస్ అమ్మవారి శాల వరకు ఊరేగింపుతో వచ్చి అక్షంతల్ని ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి, ప్రతి గడపకు హిందూ బంధువులందరికీ చేరివేయాలని ఒక సంకల్పంతో భారీ ఎత్తున ఈ ఊరేగింపు కార్యక్రమం జరగడం జరిగింది. హిందువులంతా ఏకమై ప్రతి ఇంటికి కూడా ఈ అక్షంతలు ప్రతి ఒక్కరికి తప్పకుండా అవి చేర్చే విధంగా మనము చేయాలని మా యొక్క ఆకాంక్ష. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హిందూ భక్తు మిత్రులకు, రామ భక్తులకు నమస్కారము. అయోధ్య శ్రీరామ మందిర నిర్మాణం కళ 500 సంవత్సరాలు ఈనాటికి కళ సాకారమైనందున మన యొక్క శ్రమ, ప్రతి ఒక్కరి రూపాయితో రామ మందిర నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. శ్రీరాములు వారి అక్షింతలు దేశవ్యాప్తంగా వచ్చినవి. ఈ అక్షింతలను ఇంటింటికి తీసుకుని జనవరి 22వ తారీఖు అయోధ్య దేవాలయము ఓపెనింగ్ కార్యక్రమం ఉన్నది. ఆ రోజు ప్రతి ఒక్క హిందువు ఇంటి ముందర 5 దీపాలను వెలిగించి ఈ కార్యక్రమం దిగ్జం చేయాలని కోరుచు. ఈ రోజు ఈ రథయాత్ర ఉత్సవము దిగ్జం చేసిన హిందూ భక్తులకు, రామ భక్తులకు అభినందనలు తెలియజేస్తూ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్ వారు కల్పించిన ఈ అవకాశాన్ని మేము ఈ శోభయాత్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు మా హిందూ సోదరులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించిన రామభూమి ట్రస్ట్ వారికి, హిందూ సంఘాలన్నింటికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాము. ఈ రోజు గుత్తి అరసులో హరేరపుత్ర దేవస్థానం, అయ్యప్ప స్వామి దేవస్థానం నుంచి శ్రీరాముల శోభయాత్రను పచ్చమన్ రోడ్డు మెయిన్ బజార్ గుండా రైల్వే స్టేషన్ నుంచి ముగింపు కార్యక్రమం గుత్తి అరసు వాసికన్యకాపురం దేవస్థానంలో ఏర్పాటు చేసినాము. అదేవిధంగా వచ్చిన వారంలో హిందువులు ఏర్పాటు చేసినాము. ఈ కార్యక్రమానికి అన్ని హిందూ కులాలందరూ పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో జరుపుకోవాలని ఆ దేవుని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పిస్తే ఆ శ్రీరామచంద్రుని జై శ్రీరామ్. మనం 3 ఏళ్ల కిందట ప్రతి ఇంటి నుంచి కాస్తాలో పూస్తాలో దేవాలయం కోసం మనం సహాయం తీసుకుని చందా తీసుకున్నాం. దానికి ప్రతిఫలంగా మనకు దాన్ని మనం ఇంటింటికి పంచాలనే ఉద్దేశంతో మాకు విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు కలిపి వాళ్ళు ఇచ్చారు. మేము ఇక్కడ లోకల్లో అంద ఈ 3 కలిసి, మేము పెద్ద పుర ప్రముఖులతో కలిసి హిందూ సాంప్రదాయం ప్రకారం పెద్ద ఊరేగింపు చేసి ఆ అక్షంతలు ప్రతి వీధికి పంచుతూ ఇంటికి పంచాలనే ఉద్దేశంతో ఈరోజు శోభాయాత్ర జరిగింది గుత్తి ఆర్ఎస్ లో.
గుత్యాసు హరిహరపుత్ర దేవాలయం నుండి ఆంజనేయ స్వామి రైల్వే స్టేషన్ ఆంజనేయ స్వామి గుడి వరకు, అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు ఊరేగింపు శోభాయాత్ర జరిగింది. శోభాయాత్ర ముగిసిన తర్వాత రామదేవుడి ప్రసాదము అందరికీ పంపడమైనది, ప్రతి ఒక్కరికి పంచడమైన రామదేవుడి ప్రసాదం. ఈ విధంగా జరిగిన దానికి పుర ప్రముఖులకు, తర్వాత పెద్దలకు, మా హాజరైన ప్రతి ఒక్కరికి, ప్రతి హిందూ బంధువుకు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం మా విశ్వ హిందూ పరిషత్ తరఫున. జై శ్రీరామ్. అయోధ్య రామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ ద్వారా మనకు అక్షింతలు పంపించిన వారి సంస్థకు, ఇక్కడ పాల్గొన్న హిందూ బంధువులందరికీ, ముఖ్యంగా విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ వారికి, బజరంగ దళ వారికి, ఇంతటి చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన హిందూ బంధువులందరికీ, ఈ సంస్థల వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి వార్డుకి, ప్రతి ఇంటికి అక్షింతలు చేరే విధంగా మనం ముందుండి ఈ కార్యక్రమం చేయాల్సిందిగా కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ ట్రస్ట్ వారికి అందరికి, సంస్థల వారందరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. జై శ్రీరామ్. అయోధ్యలో రామాలయం 22వ తారీఖున ప్రారంభమవుతుంది. ఈ ప్రారంభమయ్యే ఈ ఆలయం యొక్క ఆనందోత్సవాలు మన కళ్ళారా చూస్తున్నాం. కానీ దీని వెనుక 500 సంవత్సరాల నుంచి దానికి పోరాడి పోరాడి 350,000 మంది ప్రాణత్యాగం చేశారు. వాళ్ళ త్యాగ ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్నాం. ఈ రోజు ప్రతి హిందువు ఒక పండగలాగా చేసుకుంటున్నాము. ఈ అయోధ్య రామాలయం నిర్మాణం ఏర్పాటు చేసి ఎప్పుడు ఓపెన్ అవుతుందా, ఎప్పుడు ప్రారంభమవుతుందా, ఎప్పుడు కన్నులారా చూస్తామా అని ప్రతి వీధికి, గ్రామ గ్రామానికి ఎదురు చూస్తున్నారు. ఈ కార్యక్రమాలకి అయోధ్య నుంచి అక్షంతులు వచ్చాయి మనకి. అవి వాడవాడలకి పంచాము, వాటిని ప్రతి ఇంటికి చేర్చాలి. ఇందులో ఈ కార్యక్రమంలో 2 నెలల నుంచి ప్రతి హిందూ బంధువు పాల్గొని ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేస్తున్నందుకు హిందూ బంధువులందరికీ మా వందనాలు తెలియజేసుకుంటున్నాం. విశ్వ హిందూ పరిషత్ తరఫున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ప్రతి హిందువు ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు, ఇలాగే ముందు ముందుకు ఇంకా చాలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ఇంకా హిందూ బంధువులందరూ ఐక్యమై కలిసి ఈ కార్యక్రమాలని దిగ్విజయంగా చేయాలని అందరినీ, హిందూ బంధువులందరినీ మేము కోరుకుంటున్నాం. హిందూ బంధువులకి నమస్కారం. ఈరోజు అయోధ్య నుంచి పవిత్రమైన అక్షింతలు మన గ్రామానికి వచ్చినాయి. ఇక్కడ వచ్చేసి ఆ అక్షింతల్ని శోభాయాత్ర ద్వారా అయ్యప్ప స్వామి గుడి నుంచి ఆంజనేయ స్వామి గుడి వరకు, అక్కడి నుంచి అమ్మవారిశాల వరకు శోభాయాత్ర జరపడం జరిగింది. అదేవిధంగా ఈ అక్షింతల్ని 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు ప్రతి ఇంటింటికి అక్షింతలను అందజేయాలని సంకల్పించినారు. మనము అయోధ్య గుడి నిర్మాణం కోసము మనము ప్రతి ఒక్కరము మన శక్తి కొద్ది మన చేతనైనంత చందాలు ఇచ్చినాము. కాబట్టి అక్కడి నుంచి మనకి ఆహ్వానం తెలుపుతూ ఆహ్వాన పత్రిక ఒకటి, రామాలయం ఫోటో ఒకటి, తర్వాత అక్షింతలు, ఈ 3 ప్రతి ఒక్క హిందూ ఇంటికి, ప్రతి ఒక్క మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి చేర్చాలని శ్రీరామ అయోధ్య రామ జన్మభూమి క్షేత్ర ట్రస్ట్ వారు నిర్ణయించినారు. ఆ నిర్ణయం ప్రకారము మనము దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మనము ఈ అక్షింతలు చేర్చే కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లే జనవరి 22వ తారీఖు అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన జన్మక్షేత్రంలో అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ట కార్యక్రమం జరుగుతున్నది. కాబట్టి ఉదయము 11 గంటల నుండి ప్రతి ఒక మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఆలయంలో ప్రతి ఒక్కరు సామూహికంగా భజన చేస్తూ మన ప్రతిష్ట కార్యక్రమాన్ని టీవీలో వీక్షిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయవలసిందిగా కోరుచున్నాము. అట్లే సాయంత్రం 22వ తారీఖు సాయంత్రము 6 గంటలకి ప్రతి ఒక్క ఇంటి ముందర 5 దీపాలు వెలిగించాలి. ఇది తప్పకుండా చేయవలసిందిగా కోరుచున్నాము. హిందూ బంధువులందరూ ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాము. జై శ్రీరామ్.